దిగుమాన పుట్టినరోజు నువ్వు చేసుకుంటే ఏంది, చేసుకోకపోతోడింది, ఓడను పట్టించుకున్నాడా? నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు, ఎప్పుడు పుట్టుకుమంటావు, ఎవ్వడికి చింత లేదురా నాయన. నీ గురించి ఒక ఆలోచన చేస్తూడే లేడు. నువ్వు మేమే మమ్మల్ని అడిగితే భారతీయ జనతా పార్టీని అడిగితే నువ్వు నిండా 100 ఏళ్ళు ఉండాలంటాం, కానీ తెలంగాణ ప్రజల్ని అడిగితే మాత్రం వేరే తీరున జవాబు. ఆ ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటికి వెళ్ళొద్దనే ఉన్నది కోరిక ప్రజలకి. నీ పుట్టినరోజు చేస్తే ఏంది, చేయకుంటే ఏంది? నీ కొడుకు అదేం సర్టిఫికెట్ అన్న? జిల్లేడు సర్టిఫికెట్. నీ కొడుకే నీ పుట్టినరోజుకి జిల్లేడు సెట్ పెట్టినాక ఇక తెలంగాణ ప్రజలు ఏం పెడతారో చూసుకో. ఏంది తిన్నావా? ఏం కథ అన్న, బాన్సవాడ గతి ఏందన్న? కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం వచ్చింది, కాషాయం బలపడాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని బండి సంజయ్ గారి నాయకత్వంలో కాషాయంతో కమ్మాల్సిన అవసరం వచ్చింది. నేను చెప్తా ఉన్నాను, సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణని కాషాయంతో కమ్మడం పక్క. వీళ్ళందరికీ నీకు ఇంకోటి చెప్తా, చరిత్ర కూడా చెప్తా. ఇప్పుడు గెలవడు బాన్సవాడలా గ్రాచారం శ్రీనివాసరెడ్డి, మళ్ళా గెలడి ఏం చేసుకున్నా గెలడు. ఇప్పటి వరకేమో మొన్న ఎలక్షన్లలో ఏమో ఆయన మేనేజ్ చేసుకున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన పాపం బండి సంజయ్ అన్న రంగరంగ చెప్తుండేది ఎయిర్ ఫోర్ పైలట్ అన్న కదా అన్న అని అని చెప్తున్నాం. వైమానిక దళంలో సేవలు అందించిండట అని మన దేశం జర భవిష్యత్ మంచిగున్నది. ఈయన ఆ వైమానిక దళం ఇది వదిలేసి కాంగ్రెస్ ని పట్టుకున్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీని అమ్మేసిండు. ఆయనకిన అదే ఎయిర్ ఫోర్స్ ఉన్నవాడితే ఎయిర్ ఫోర్స్ ని దేశాన్ని అమ్మేసుకో. గది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన గది చెప్పంగానే సంజయ్ అన్న, ఓహో ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్ ఉండే ఇప్పుడు కార్ స్టీరింగ్ డ్రైవర్ అయ్యిండు అంటూ. టీఆర్ఎస్ కారుని నడిపేది కాంగ్రెస్ పార్టీ రథసారథి, గది కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిన స్థితి. ఎటు తిప్పమంటే అటు స్టీరింగ్ తిప్పుతాడు. ఏంటి గెలడని చెప్పి చెప్పాలనా? స్పీకర్ పదవిలో ఉన్నవాడు మీరు చరిత్ర చూసుకోరు, ఓడు గెలవాలి 3 దశాబ్దాలకి వెళ్ళి చూసుకోండి. పెద్ద పెద్ద మనిషి నారాయణరావు గారికి వెళ్ళి, శ్రీపాదరావు గారి కాడికి వెళ్ళి, ప్రతిభాభారతి కాడికి వెళ్ళి, సురేష్ రెడ్డి కాడికి వెళ్ళి, నాదెండ్ల మనోహర్ కాడికి వెళ్ళి, ఫైనల్ గా మధునసూదనాచారి సార్ కాడికి, అందరు ఫైనల్ గా ఒక్కడేదో చరిత్ర మార్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అనుకుంటే ఆయనతో చెప్పు పెట్టి పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టిండు దానికి ఏందన్నా సింబల్ ఏంది? చెప్పు. చెప్పు పరిస్థితి అయింది. గీలందరినీ పెట్టుకొని రాజకీయాలు నడుపుదాం అనుకుంటుండు కేసీఆర్. నువ్వు ఎంత నడిపినా నువ్వు దేనితో సమానం తెలుసా కేసీఆర్? ఇగో నా ఎడమకాలు చెప్పుతో సమానం. ఎడమకాలు చెప్పుతోటి సమానం. నువ్వు ఎందరు భారతీయ జనతా పార్టీ నాయకులని జైల్లేసిన, కార్యకర్తలని జైల్లేసిన, ఎందరిని భయపెట్టించిన, బెదిరించిన, తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. బాన్స్వాడలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఆ గుళ్లల్లో దీపధూప నైవేద్యాలు పూజలు లేనట్టు మన బాన్స్వాడ ప్రాంతానికి అభివృద్ధి దగ్గరలో కూడా రాలేదు. కానీ కేసీఆర్ బంగారు తెలంగాణలా
మరి ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకు ముందు వ్యాపార మంత్రిగా ఉండి ఇప్పుడు ఏమో స్పీకర్ ఉన్నాడు ఆయన చెప్పాలి మరి కేసీఆర్ బంగారు తెలంగాణలో బాన్స్వాడ భాగమా కాదా ఇక్కడ బంగారు తెలంగాణలో ఏందేందండి భాగం ఏందండి ఏమేం స్కీములు ఉన్నాయండి యంత్రలక్ష్మి ఉన్నదా యంత్రలక్ష్మి ఉందా ఉన్నది కదా యంత్రలక్ష్మి అంటే ఏంది పోచారం కొడుకుకి పైసలు గలగల గలగల గల సపోర్ట్ రావాలా యంత్రలక్ష్మి అంటే ట్రాక్టర్ కొరుక్కుంటందుకి సర్పంచులకు గాని గ్రామంలో స్వేచ్ఛ కలిగించే ఒక స్కీమ్ సర్పంచులు ఎవరు గాని ట్రాక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డికి సంబంధించిన షోరూంల ట్రాక్టర్లు ఉనకపోతే అలా చెక్ పవర్ కడియేసేతాను సర్పంచులకు సుంది చేసేతాను అవునా అవునా యంత్రలక్ష్మి అంటే పోచారం ఇంట్లో పైసలు గలగల గలగల లాడతాయట మరి ఈ ఇంద్రలక్ష్మి కాదు టిఆర్ఎస్ పార్టీ పెడుతున్న ప్రతి కార్యక్రమాల పేర్లు ఎట్లుంటాయి అంటే ఇంద్రలక్ష్మి కళ్యాణ లక్ష్మి పెళ్లి గానోళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి హరిత హారం హారాలు గొలుసులు నెక్లెస్లు ఇవన్నీ గుర్తుకొస్తాయి నెక్లెస్ లాంటి ఒళ్ళు గుర్తుకొస్తారన్న నెక్లెస్ దొంగ ఒళ్ళు రాష్ట్రంలో ఎవరు అడుగు పెడితే జ్యువెలరీ స్టోర్లు గజ 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 దొరుకుతాయి ఎవరు చెప్పలేరు చిలకనా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఆ పేర్లు వినవడంగానే కమిషన్ 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 అని ఈ అన్నిటికీ టోటల్ గా హోల్సేల్ గా పెట్టిన ప్రోగ్రామ్ పేరే బంగారు తెలంగాణ మళ్ళా దాంట్లో కూడా బంగారం ఉన్నది పైసలు బంగారము నెక్లెస్లు లక్ష్మి హారాల ఈ గబిలాలని వార్త పారదోలితే గాని బాన్స్వాడ బాగుపడదండి నువ్వు బాన్స్వాడ బాగుపడాలంటే ఈ గబిలాలని పారదోలాలి